ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఇవాళ ఈ వీడియో ప్రధానమైన చర్చ మొత్తంలా ప్రభుత్వ ఉద్యోగాలు 2024 ఎక్కడ ఉన్నాయి సార్ ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పేసి మీరు చాలా ఆశ్చర్యార్థంగా చూస్తున్నారు కదా. మొత్తానికి మొత్తంలో ఏపీలో ఆంధ్రప్రదేశ్లో పశు సంవర్ధక శాఖలో ఓకే 1864 కాళ్ళతో నోటికి రిలీజ్ అయిందండి. తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ 6000 పైసలకు ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణలో కూడా స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం, జిఎన్ఎం అండ్ ల్యాబ్ టెక్నీషియన్ తదితర ఉద్యోగాలకు సంబంధించి నోటికి రిలీజ్ కావడం జరిగింది. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా టైప్ ఆఫ్ జాబ్స్ అండి, విద్యా అర్హతను బట్టి ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయో వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ తెలుసుకుందాం ఓకేనా. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి మొత్తంలో నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, చాలా ఉన్నాయి. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి స్వల్ప మొత్తంలో, ఇవి రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఆర్ఆర్బి అండ్ రకరకాల ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి అది అయిపోయింది, మళ్ళీ రీనోటిఫికేషన్ రాబోతుంది. అండ్ పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని వేకెన్సీ ఉన్నాయి. అయితే మొత్తానికి 10th క్లాస్ స్టాండర్డ్ ఉద్యోగాలని ఐటీఐ హోల్డర్స్ వాళ్ళకి, డిప్లొమా హోల్డర్స్ వాళ్ళకి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి, మెడికల్ స్టూడెంట్ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అండ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ కూడా చాలా బ్యాంక్ ఉద్యోగాలు చాలా బాగున్నాయి. అయితే మీ విద్యా అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా మీరు ముందుకు వెళ్తున్నటువంటి నిరుద్యోగులు అయితే నిజంగా వన్స్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావాలా, అందులో మీ విద్యా అర్హత ఏంటిది అది కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలా, దానికి సంబంధించి విద్యా అర్హతలు ఏంటిది, మరి ఇలా ఈ ఉద్యోగాలకు సంబంధించి సమాచారం తెలుసుకోవాలి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేస్తామండి. డిపార్ట్మెంట్ వైజ్గా 2023-24 అనేటువంటి టైటిల్తో మీకు లింక్ ఇచ్చాను గవర్నమెంట్ జాబ్స్ అని. ఆ లింక్ కనుక ఓపెన్ చేసి చూస్తే ఏ శాఖల్లో ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, నోటిఫికేషన్ పీడిఎఫ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.